హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. సో ఈరోజు కెమిస్ట్రీ పైన రెగ్యులర్గా నేను కెమిస్ట్రీ పైన చేస్తుంటున్నాను వీడియోస్. సో కెమిస్ట్రీ పైన చేద్దాం అనుకుంటున్నాను, కానీ మార్నింగ్ నుంచి నేను స్టేటస్లు ఫేస్బుక్లో స్టేటస్లు కానివ్వండి, తర్వాత స్టోరీ వేరే వాట్సాప్లో స్టేటస్లు, ఇన్స్టాలో స్టేటస్లు, ఈ స్టోరీ లైన్స్ అవన్నీ చూసి ఈరోజు యాక్చువల్గా నేను ఏదైతే టాపిక్ చేద్దాం అనుకుంటున్నానో అది చేయట్లేదండి ఈరోజు. ఎందుకనంటే మీరు చేసేది నేను తప్పు అనను, షేర్ చేయండి. సో రిప్పులు పెడుతున్నారు కొంతమంది, ఏదో పెడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతున్నట్టు ఉంది. సో షేర్ చేయండి, నేను షేర్ చేయొద్దు అనట్లేదు, కానీ ఎవరికి షేర్ చేసుకుంటున్నాము ఒక్కసారి ఆలోచించండి. మనము వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము. ఈ షేరింగ్ అనేది ఎలా ఉండాలనంటే ఇది గవర్నమెంట్ దిగి వచ్చే వరకు చేయాలి, అది షేరింగ్ అని అంటే. సో దాంతో చిన్న ఒక కోపం అండి నాకు, అందుకోసం నాకు అర్థం కావట్లేదు కానీ ఆ కోపం వస్తుంది అందరితో. సో ఎవరు చూసినా, ఇప్పుడు ఓపెన్ చేశాను ఇంతకుముందు నేను వాట్సాప్ ఫేస్బుక్ ఓపెన్ చేసినా కూడా అన్నీ మొత్తం టోటల్ రిప్, తర్వాత సంఘీభావము అవన్నీ తెలుపుతున్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి. సో రీసెంట్గా ఒక యూకేజీ పిల్ల మీద అత్యాచారము, 9 నెలల పసిపాప పైన అత్యాచారము, 8 ఏళ్ళ పాప పైన అత్యాచారము, నా ప్రియాంక రెడ్డి 26 ఏళ్ళ లేడీపై అత్యాచారము, 35 ఏళ్ళ లేడీపై అత్యాచారము, ఇలా చెప్పుకుంటూ పోతే ఏజ్ క్రైటీరియా లేదండి. ఈ నీచులకు ఎవరైతే ఉన్నారో, ఈ వెధవలు కామాంధులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అసలు వాళ్ళ ఆగడాలకు అడ్డంకులు లేకుండా అయిపోయినాయి. ఎవరు మంచి కనిపిస్తే చాలండి వాళ్ళపైన అత్యాచారం చేసేస్తున్నారు. ఎవరు మంచి కనిపించినా వాళ్ళపైన అత్యాచారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఒకటే అండి, మన దేశంలో శిక్షలు అలా ఉన్నాయి. సో ఎంత సింపుల్గా తప్పించుకుంటున్నారండి రేప్ చేసిన వాళ్ళు, ఎంత సింపుల్గా తప్పించుకుంటున్నారు వాళ్ళకు ఎలా ఉంటుందండి శిక్ష? ఒక 4 ఏళ్ళ శిక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న జరిగిందండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంటరాగేషన్ జరుగుతుంది. ఇంటరాగేషన్ జరిగిన తర్వాత ఏం చేస్తారు, తర్వాత జైలుకి తీసుకెళ్ళిపోతారు. జైలుకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు లేదా ఊరి శిక్ష లాస్ట్. అది ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఊరి శిక్ష అనేది, అది ఉరి శిక్ష అనేది చాలా 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 తక్కువ జరుగుతుంది. ఈ విధంలో ఈ నీచులు ఎవరైతే కామంతులు ఉన్నారో ఆ ఉరి శిక్ష అనేది చాలా తక్కువ జరుగుతుందండి. సో చాలా సింపుల్గా 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్లో క్లోజ్ చేసేస్తున్నారు. సో చాలా సెక్షన్స్ ఉన్నాయి మన ఇండియా ఎంత గొప్ప దేశం అని అంటే చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా కోర్ట్స్ ఉన్నాయి. ఈ కోర్టు కాకుండా ఇంకో కోర్టు, ఆ కోర్టు కాకుండా హైకోర్టు, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు. సో మనీ పైసలు ఉన్న వాళ్ళకైతే ఎట్లా ఉందనంటే వాళ్ళకు ఒక ఆటలాగా అయిపోయింది. రేప్ చేయడం ఒక ఆటలాగా అయిపోయింది, బయటికి రావడం కూడా అంత ఆటలా అయిపోయింది, తమాషా అయిపోయింది ఒక్కొక్కరికి. ఒక్కొక్క నా కొడుక్కి తమాషా అయిపోయింది. ఎందుకనంటే పైసలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తా అనేది. సో అట్లా ఉంది పరిస్థితి. ఎందుకు పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా లేదండి. ఆ పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంటే ఈయన కొడుకులు, ఈ కొండగాలు ఎవడైతే ఉన్నాడో ఇట్లా చేయరు ఈ విధవలు. ఆ పనిష్మెంట్ అనేది లేదు మన భారతదేశంలో, ఆ పనిష్మెంట్ స్ట్రిక్ట్నెస్ లేదండి. రాజ్యాంగం ఎప్పుడు ఆ గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, దాన్ని కంటిన్యూ అవుతుంది. నేను ఒక్కటే గవర్నమెంట్ని అడుగుతున్నానండి, ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతాయి? నిర్భయ చట్టం తీసుకొచ్చారు, దాంట్లో ఏం చెప్పారు, మళ్ళీ మైనర్ బాలికలు ఎవరైనా చేస్తే వాళ్లకు ఏ శిక్ష లేదంట. ఏంటిదంటే మైనర్ బాలికలు ఇవ్వడం ఏంటిదనండి దానికి? అది కరెక్టా? మైనర్ బాలికలు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు రేప్ చేస్తున్నారంటే వాళ్ళు విధవలు కాదా? సో వాళ్ళకు మీరు శిక్ష వేయరండి, వేరు మీరు. వాళ్ళు ఎందుకు అనంటే మైనర్ బాలికలు. ఇప్పుడు మొన్న ఏంటండి, 4 వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నారు, వాళ్ళు మైనర్, ఆయన కూడా చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడదా మరి? ఇది గవర్నమెంట్తో జరిగేది. అదే మన పక్క దేశాలు చూడండి, మన పక్క దేశాలు శిక్షలు ఎలా ఉంటాయి, పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, చైనాలో 24 అవర్స్లో ఊరి శిక్ష చేస్తారండి, విత్ ఇన్ 24 అవర్స్లో ఊరి శిక్ష చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అప్పటికప్పటికే గన్ తీసేసి కాల్ చేస్తారు, ఆయన విధవలు ఎవడైతే రేప్ చేస్తుండో వాడిని గన్ తీసుకుని కాల్ చేస్తారు.
నార్త్ కొరియాలో ఏ అమ్మాయి అయితే రేప్కి గురి కాబడుతుందో ఆ అమ్మాయికి గన్ని ఇచ్చేసి ఆ విధవల్ని చంపిస్తారు గన్తోటి. అది జరుగుతుందండి వేరే పక్క దేశంలో. ఇరాన్లో పీపుల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆ విధవల్ని కొట్టి 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 చంపేదాకా, వాళ్ళు వచ్చేదాకా చంపుతూనే ఉంటారు. అట్లా అట్లా జరుగుతుంది ఇరాన్లో. సో సౌదీ అరేబియా అండి, సౌదీ అరేబియాలో అసలు ఇట్లాంటి శిక్ష, ఇట్లాంటి పనిష్మెంట్ అనేది మన కంట్రీలో వస్తే, ఎందుకనంటే సౌదీ అరేబియాలో గత సంవత్సరము ఒక 2 రేప్ కేసులు నమోదయ్యాయండి. కానీ మన దగ్గర ప్రతి 22 నిమిషాలకు ఒక రేప్ కేసు నమోదవుతుంది. ప్రతి 22 నిమిషాలకు. సో ప్రతి 22 నిమిషాల కంటే జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మన దేశం ఎంత దరిద్రమైన స్థితిలో ఉందో. సో ఇండియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ అండి. సో ఒక లేడీ అనేది సృష్టికర్త, లేడీ లేనిది సృష్టి లేదు. ఒక తల్లి, చెల్లి, అక్క సృష్టికర్త. ఆ లేడీ పైన ఇంత అత్యాచారం చేస్తున్నా కూడా ఒక పనిష్మెంట్ అనేది స్ట్రింజెంట్గా ఉండదండి. పనిష్మెంట్ స్ట్రింజెంట్గా ఉండదా? సౌదీ అరేబియాలో ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని వాడు చచ్చేంత వరకు, వాడు ఎవడైతే రేపిస్ట్ ఉంటాడో వాడు చచ్చిపోయే అంత వరకు రాళ్ళతో కొడుతూనే ఉంటారు. రాళ్ళతో కొడతారు, లేకుంటే కత్తితోటి ఆ విధవలు ఎవరు నీచుడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని తల నరకేస్తారండి. అది పనిష్మెంట్ అంట, అది పనిష్మెంట్. మన ఇండియాలో ఏం చేస్తున్నారు, ఇంతకుముందే చెప్పా, ఏం చేస్తున్నారు, వాళ్ళని మేపుతున్నారు. ఇంటర్గ్రేషన్ పేరుతో మేపుతున్నారు వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళని మేపడానికి, అటు ఇటు దింపడానికి. సో ప్రజలకు దొరకకుండా వాళ్ళని కాపాడడానికి వాళ్ళకు పైసలు పెట్టడము, ఇది జరుగుతుందండి, ఇది జరుగుతుంది మన ఇండియాలో, జరుగుతుంది ఇది. లాస్ట్కి కొంతమంది విధవలు డబ్బులను ఏం చేస్తారండి, బెయిల్ మీద బయటకు వస్తారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వాడు ఒకటే ఉంటుంది, వాడికి ఏంటి ఏం మైండ్ లేముంటుంది, అదే రేప్ చేసినారా భాయ్, రేప్ చేసిన తర్వాత ఎన్ని రోజులు అయింది, నా పైసలతో బెయిల్ మీద వచ్చేసినా ఎంజాయ్ బయట తిరుగుతున్నాం, మళ్ళీ ఇంకొక రేప్ చేద్దాం, ఏముంది పనిష్మెంట్? ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనిష్మెంట్ అవుతుంది కావచ్చు, లేకుంటే పైసలు ఇస్తా, 1 కోటి రూపాయలు పడేస్తా, లేకుంటే 2 కోట్లు పడేస్తానే బయటకు వచ్చేస్తా అనే అంత ఆలోచనలో ఉన్నారు విధవులు. ఎందుకంటే పనిష్మెంట్ అనేది స్ట్రింజెంట్గా లేదు కాబట్టి ఆలోచనలు వస్తుంది, అట్లాంటి ఆలోచనలు ఉన్నారు వాళ్ళు. అంత నీచంగా ఉన్నారండి జనాలు. ఒక అమ్మ ఆడ లేకుంటే మన సృష్టి ఎక్కడదా అండి? ఆలోచించట్లా. నా కొడుకు 9 నెలల పాపను కూడా రేప్ చేస్తారండి, 9 నెలల పాప, అదే అండి, అదా మనము? ఒక్కరు కాదు నలుగురు, ప్రియాంక రెడ్డిని ఒక్కరు కాదు నలుగురు రేప్ చేసి సజీవ దహనం చేశారండి. పెట్రోల్ పోసి తగలబెట్టారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎంత దుర్మార్గం అండి అది, ఎంత దుర్మార్గమైన చర్య అండి, ఎంత కిరాతకులు అండి. వాళ్ళని పోలీసు కాపాడుకుంటూ జైలుకి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారనంటే, పీపుల్స్ ప్రొటెక్ట్ చేయడానికి అంత కష్టపడు, ఎందుకనండి వాళ్ళని కష్టపడడము? ఆ విధవలు వాళ్ళ అందరికీ తెలుసు, ఎవ్రీ వన్ నోస్ ద ట్రూత్ దాట్ దే హవ్ రేప్డ్ అండ్ రేప్డ్ బ్రూటలీ అండ్ కిల్డ్ హర్ బ్రూటలీ. సో అంత చేసిన తర్వాత కూడా ఇంకెందుకండి వాళ్ళు బతుకుండడము, వాళ్ళని చంపేయాల, అది జరగాలి అని అంటే మనము షేర్ చేయడం కాదండి, షేర్ చేయడం వాట్సాప్లో షేర్ చేయడం, ఫేస్బుక్లో షేర్ చేయడము, రిప్పులు పెట్టడము, స్టేటస్లు పెట్టడము, స్టోరీలు పెట్టడం కాదండి. మనం చేయాల్సింది ఏంటిది, అవేర్నెస్ తీసుకురావాలి పీపుల్స్లో, అవేర్నెస్ తీసుకురావాలి. ఇలాంటి విధాలకు భయం రావాలి అని అంటే ఎక్కడిని స్టార్ట్ చేయాలి? మన గల్లీలో వార్డ్ మెంబర్ని ఒత్తిడి తీసుకొని రావాలి, వార్డ్ మెంబర్ పైన తీసుకురావాలి, ఎమ్మెల్యే పైన తీసుకురావాలి. ఏమని గవర్నమెంట్లో సవరించాలి, అమెండ్మెంట్ చేయాలి, చట్టంలో అమెండ్మెంట్ చేయాలి, దాట్ రేపే షుడ్ బి కిల్డ్ ఇన్స్టాంటేనియస్లీ దాట్స్ ఇట్. అదే అండి, అది కాదు కావాలి. అంతేగాని వీళ్ళని మేపడం ఏంటండి, ఈ విధవల్ని ప్రొటెక్ట్ చేసి పబ్లిక్తో ప్రొటెక్ట్ చేసి ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళు 4-5 సంవత్సరాలు చేస్తే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చేసేది వాడు, అదే చేస్తాడు వాడు మారుతాడా? వాడు మారాడు, పనిష్మెంట్ లేదు, అంత స్ట్రింజెంట్ పనిష్మెంట్ లేదు. సో ఇంత భావోద్యానికి గురి కావడానికి రీజన్ ఏంటిదనంటే, యాక్చువల్గా నేను చేద్దనుకున్నాను దీనిపైన వీడు, నేను ఎన్నోసార్లు బాధపడ్డాను కానీ నేను నాకు ఒక మోడ్ ఆఫ్ ఇంటరాక్షన్ దొరకలేదండి మీతోటి. సో ఈరోజు దొరికింది కాబట్టి మీరు దయచేసి షేర్ చేయండి, నేను చేయట్లేదు అన్నట్లేదు, షేర్ చేయండి. రిప్పులు కాదండి మనం పెట్టాల్సింది,
గవర్నమెంట్ దిగొచ్చే వరకు షేర్ చేయండి. ఎలా షేర్ చేస్తారు అని అంటే చట్టాలని సవరించాలి అని షేర్ చేయండి. చట్టాలని సవరించాలని షేర్ చేయండి. షేర్ చేయాలి స్ట్రింజెంట్గా, స్ట్రింజెంట్గా. ఒక్కొక్క చట్టం ఎంత స్ట్రింజెంట్గా ఉండాలి అంటే, పనిష్మెంట్ ఎట్లా ఉండాలి అని అంటే, ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అయిపోవాలి వాటి వన్ వన్ పక్కత అయిపోవాలి. అది అది చేయాలి మీరు, అది చేయాలి. అది తీసుకురావడానికి మనము ర్యాలీలు చేయాలి, అన్నీ చేయాలి. అంతేగాని షేరింగ్లు అది కాదండి. ఇప్పుడు మన సెలబ్రిటీస్ కూడా ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అవుతున్నారు, ఈ మధ్య సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. దయచేసి సెలబ్రిటీస్ మీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎందుకనంటే మనము సామాన్యమైన జన్మం కాబట్టి ఎవరు చెప్తే వినరు. కానీ వాళ్ళు చెప్తే గవర్నమెంట్ ఈజీగా కిందికి వస్తుంది. ఒత్తిడి తీసుకురంటే ఒత్తిడి ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకనంటే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఒక చెల్ల ఉంది, ఒక అక్క ఉంది, ఒక తల్లి ఉంది, ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అని అంటే నెక్స్ట్ టర్న్ వచ్చేసి మీ ఇంట్లోనే ఏదైనా జరగవచ్చు. అలాంటి ఇప్పుడు ప్రియాంక రెడ్డిది ఏదైతే జరిగిందో అది మన ఇంట్లోనే జరగవచ్చు అండి. మా ఇంట్లోనే జరగచ్చు. నెక్స్ట్ నీ ఇంట్లోనే టార్గెట్, నీ ఇంట్లోనే టార్గెట్. సో నీ ఇంట్లో వాళ్ళని ఎలా కాపాడుకుంటావు అది ఆలోచించు. షేరింగ్లో వాట్సాప్లు పెట్టినంత మాత్రాన అది కాదండి. గవర్నమెంట్ దిగి రావాలి. వార్డు మెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఎమ్మెల్యే పైన ఒత్తిడి తీసుకురండి. నేను చేస్తాను, అది రేపటి నుంచి నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా తీసుకురండి. మనము ఈ రాష్ట్ర ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, వీటి సవరణ జరిగే అంత వరకు ఇది ఆగకూడదండి. ఈ చైతన్యం ఏదైతే వచ్చిందో, ఈ యూనిటీ అనేది క్యాండిల్ వెలిగించినంత మాత్రాన కాదండి. క్యాండిల్ వెలిగించేసి ర్యాలీ తీసుకుంటా అది కాదు. క్యాండిల్ వెలిగిస్తే ఏమొస్తుందండి? దేనికి క్యాండిల్ వెలిగేసి తిరుగుతున్నారు మీరు? క్యాండిల్ వెలిగిస్తే ఏమొస్తుంది? ఆత్మశాంతి కలుగుతుందా? ఆత్మశాంతి క్యాండిల్ వెలిగిస్తే కాదు. ఆ వెధవ ఎవడైతే ఉన్నాడో వాళ్ళని చంపితే, వాళ్ళని చంపాలి, వాళ్ళని చంపితే ఆత్మశాంతి జరుగుతుంది. క్యాండిల్ వెలిగంగానే కాదండి. సో దయచేసి ఫ్రెండ్స్, మనం అందరం ఐకమత్యంతో ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో వార్డ్ మెంబర్ దగ్గర పోండి, వార్డ్ మెంబర్ దగ్గర పోయి, ఎమ్మెల్యే దగ్గర పోయి, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ర్యాలీలు తీసి మనము లాస్ట్కి గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు మనము ఆగకూడదు. మన అడుగు ఆగకూడదు. సో దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్త్రీ అంటే ఒక తల్లి, స్త్రీ అంటే ఒక చెల్లి, స్త్రీ అంటే ఒక అక్క. అందరు స్త్రీ లేనిది మనుగడ లేదంటే మనుగడ లేదు. ఎందుకంటే మనం స్త్రీ కడుపు నుంచి జన్మించాము. స్త్రీని గౌరవించాలండి. మనం స్త్రీని గౌరవించాలి, స్త్రీలని కాపాడాలి. మగ జాతిగా ఉండి మనం స్త్రీలను గౌరవించాలి, కాపాడాలి. కాబట్టి దయచేసి అందరూ తల్లిలు రండి, మేల్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.